హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ. వెల్కమ్ టు ఇండియన్ ఫార్మర్ ఏ టు జెడ్ తెలుగు వీడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కుందేలు డెలివరీకి ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, అంతేకాకుండా డెలివరీ సమయంలో ఎలా ప్రవర్తిస్తుందో ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా మీకే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అంతేకాకుండా ఫ్రెండ్స్, నాది ఒక చిన్న వినపం, ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది కాస్త అయినా సజెషన్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కుందేలకు డెలివరీ సమయంలో లేదా డెలివరీ కంటే ముందు రోజు నుంచే ఇలా గూడు కట్టడానికి అయితే ట్రై చేస్తుంది. ఇలాంటి లక్షణాలు అయితే మనం గమనిస్తే మనకి ఇలా ఒక గడ్డిని మొత్తం ఒక ప్లేస్ దగ్గర ఒక మూలకు చేర్చుకొని ఒక గుంటలాగా అయితే తయారు చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చూసారు కదా మీరు, ఈ విధంగా అయితే మనకి ఒక గుంటను అయితే ఏర్పాటు చేసుకుంటుంది. మన ఈ లక్షణాలను బట్టి మనం అయితే అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మన ర్యాబిట్ అనేది డెలివరీ సమయంలో మాత్రమే ఇలాంటి గుంటలు చేసి మా నెస్ట్ లాగా ప్రిపేర్ అయితే చేసుకుంటుంది. ఆ తర్వాత అయితేనే డెలివరీ చేస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకు అలా ఒక గుంట తోడిన తర్వాత తన పైన ఉన్న బొచ్చును మొత్తం ఇలా నోటితో లాక్కుంటుంది అనమాట. ఇలా ఎందుకు నోటితో లాక్కుంటుంది అనమాట, దాన్ని డెలివరీ సమయంలో పిల్లలు పెట్టేటప్పుడు ఆ గూట్లో వేయడానికి మెత్తగా ఉండడానికి, అంతేకాకుండా ఎలాంటి చలి గాలి తోలకుండా ఉండడానికి నెస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వాటిపైన ఉన్న బొచ్చు మొత్తం తన నోటితో అయితే తీసుకుంటుంది. అంతేకాకుండా మనం ఆ గూడు పెట్టే సమయంలో వాటికి ఎలాంటి గడ్డి లేకపోయినా ఎలాంటిది ఏదైనా లేకపోతే మనం ఓన్గా ఎలాంటి బట్టలైనా, ఇక్కడ మీరు చూసారు కదా కొబ్బరి పొట్టు, ఈ కొబ్బరి పీసు వేయడం వల్ల అదైతే నెక్స్ట్ ప్రిపేర్ అయితే చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఈ కొబ్బరి పీస్ ఎందుకు ఇస్తున్నానంటే వాటి పిల్లలకు అనేది కొంచెం అడుగు బాగాన మెత్తగా ఉంటుంది. ఆ మెత్తగా ఉండడం వల్ల పిల్లలకు అనేది కొంచెం హీట్ కూడా, ఈ ముందే వర్షాకాలం కాబట్టి హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఫ్రెండ్స్, వేడిని అనేది కొంచెం అందిస్తుంది కాబట్టి ఇలా అయితే మనం కొబ్బరి పీస్ అయితే మనం అడ్జస్ట్ చేసి దానికైతే అందించినట్లయితే అది ఒక నెక్స్ట్ లేగా ప్రిపేర్ అయితే చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత అయితే మీరైతే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మన ర్యాబిట్ అనేది డెలివరీ అవుతుందన్నమాట. ప్రజెంట్ అయితే 2 కిట్స్ అనేవి బయటకు వచ్చినాయి, మీరైతే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. మనకి ర్యాబిట్ క్రాసింగ్ కన్ఫర్మ్ అయిన తర్వాత 28 నుంచి 30 రోజుల మధ్యలో 33 రోజుల వరకు అయితే మనకు పిల్లలు పెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ర్యాబిట్ అనేది మనకి సాధారణంగా క్రాసింగ్ అయిన తర్వాత కొన్ని జాగ్రత్తలు అయితే పాటించవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వాటికి సరిపడిన ఫీడ్ అందించాలి, వాటర్ అందించాలి. ఎందుకంటే అవి పిల్లలు బలంగా పుట్టాలన్నా, వాటికి పుట్టిన పిల్లలకి తల్లి పాలు పడాలన్నా కానీ మనకి కాల్షియం సిరప్ అలాంటివి అయితే అందించాలి. ఎందుకు కాల్షియం సిరప్ అందించాలి అని అంటే మనం ఇస్తుంటాం ఫీడ్ కానీ అందులో కొన్ని రకాల విటమిన్స్ అనేవి ప్రోటీన్స్ అనేవి చేరవు కాబట్టి మనం బయట నుంచి అయితే వాటికి సిరప్ల ద్వారా అందించడం అయితే జరుగుతుంది. అలాంటప్పుడు మనం సిరప్లు అందిస్తే, కాల్షియం సిరప్ అందిస్తే వాటిలో మల్టీవిటమిన్స్ ఉంటాయి కాబట్టి ఏ విటమిన్ ఉంటుంది, B12 విటమిన్ ఉంటుంది, AD3 ఉంటాయి, అందువలన వాటికి పోషకాలు బాగా అందుతాయి కాబట్టి ఆ సమయంలో కుందేలు అనేది గర్భధారణ సమయంలో కొంచెం పిల్లలు బలంగా తయారవడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా డెలివరీ అయిన తర్వాత పాలు ఇచ్చే సమయంలో కూడా మనకి పాల ఉత్పత్తి అనేది కూడా కొంచెం పిల్లలు అనేవి బాగా పెడుతుంది ఫ్రెండ్స్. పిల్లలు కూడా పాలు అనేవి బాగా ఉత్పత్తి అవుతుంది అన్నమాట. మనం కుందేలు క్రాసింగ్ చేసిన తర్వాతే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ క్రాసింగ్ అయిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి క్రాసింగ్ కన్ఫర్మ్ అయింది అని ఎలా తెలుసుకోవాలంటే మనకి మగదాన్ని ఆడకుందలతో వదిలినప్పుడు ఒక 3-4 టైమ్స్ క్రాస్ చేసిన తర్వాత క్రాసింగ్ అయిందని కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా 3-4 టైమ్స్ అయితే ఆ తర్వాత మనం ఒక 4-5 డేస్ 1 కేజీలో 2 ఉంచినా పర్లేదు, కానీ ఒక 10 డేస్ తర్వాత అయితే మగదాన్ని అయితే వేరు చేయాలి. ఎందుకంటే ఒకవేళ అది కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ అది మేల్ ర్యాబిట్ అనేది ఫీమేల్ని రీక్రాసింగ్కి చేస్తుందన్నమాట. అలా చేస్తే వాటిలో ఉండే పిల్లల పిండం ఉత్పత్తి అప్పుడప్పుడే మొదలవుతుంది కాబట్టి అది మళ్ళీ క్రాసింగ్ ఒకవేళ చేస్తే అది మళ్ళీ అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. అలాంటి సమయాల్లో మనమైతే కంపల్సరిగా మేల్ ర్యాబిట్ని అయితే
ఫీమేల్ ర్యాబిట్ నుంచి వేరు చేయాల్సి ఉంటుంది. ఇలా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే కూడా మనకి పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యంగా పుడతాయి. ఒకవేళ ఒకే కేజీలో పుట్టేంత వరకు మనం ముంచినా కొన్ని ఒక్కొక్కసారి అయితే కొంచెం బాగానే పుడతాయి, కొన్ని సమయాలు అయితే పిల్లలు చనిపోయే అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అలా ఎందుకు చనిపోతాయంటే రీక్రాసింగ్ చేస్తుంది కాబట్టి కుందేలు అనేది. ఆ సమయంలో ఆ రీక్రాసింగ్ చేసినప్పుడు కుందేలు పిల్లలు అనేవి చనిపోతుంటాయి. ఆ విధంగా మనం చనిపోకుండా ఉండాలంటే క్రాసింగ్ అయిన తర్వాత ర్యాబిట్ని అనేది ఖచ్చితంగా వేర్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇదొకటైతే మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే కుందేలు అనేది పిల్లలు పెట్టిన తర్వాత తన పిల్లల్ని తానే తింటుంది. అది ఎందుకో తెలుసా? ఒకవేళ తెలియకపోతే చెప్తారు చూడండి, వినండి. ర్యాబిట్ అనేది పిల్లలు పెట్టిన తర్వాత కొన్ని బలహీనంగా పుడతాయి, అందువలన వాటిని అది తినడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా మెయిన్ రీజన్ ఏంటంటే కుందేలుకి కాల్షియం లోపం ఉండడం వల్ల అందుకోసం కూడా అది వాటిలో బలం సరిపోదు కాబట్టి ర్యాబిట్ అనే కుందేలు అనేది పిల్లలను తినడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకోసం మనమైతే కుందేలుకి సరైన ఫీడ్ అయితే అందించాలి. అలా అందించినప్పుడు మాత్రమే పిల్లలు పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యంగా పుడతాయి, ఆరోగ్యంగా పెరుగుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకి ప్రజెంట్ ర్యాబిట్ అనేది 5 పిల్లలకి అయితే జన్మనిచ్చింది. ఈ కిట్స్ అనేవి ప్రజెంట్ చూడండి, పుట్టిన వెంబడే అయితే తల్లి అనేది పాలు ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా ఒకసారి అయితే మీరు అయితే ఇక్కడ చూడొచ్చు మనకి ర్యాబిట్ అనేది పిల్లలకి రోజు 2 times పాలు అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. అది మార్నింగ్ అండ్ ఈవినింగ్, నైట్ టైంలో చీకటి టైంలో ఉన్నప్పుడే ఇస్తుంది. సాధారణంగా కుందేలు డెలివరీ అనేది నైట్ టైంలో డెలివరీ అవుతుంటాయి, అంటే తెల్లవారుజామున లేదా సాయంత్రం నైట్ టైంలో అవుతుంటాయి. కానీ కొన్ని కొన్ని సార్లు ఉదయం పూట అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసారు కదా, మన ర్యాబిట్ అనేది 5 పిల్లలకు అనేది జన్మనిచ్చింది. తర్వాత ఇలా బొచ్చు ఎందుకు పీక్కుంటుందంటే మళ్ళీ ఆ పుట్టిన పిల్లలపైన నెస్ట్ పైన ఈ బొచ్చు అనేది పీక్కొని ఒక లేయర్ లాగా ఉంచుతుంది అన్నమాట. అది ఎందుకు అంటే ఎలాంటి చలిగాలి తోలకుండా పిల్లలకు వెచ్చదనాన్ని ఉంచడానికి కోసం ఇలా చేస్తుంది ఫ్రెండ్స్. కొన్ని ర్యాబిట్స్ ఉంటాయి ఫస్ట్ టైం డెలివరీ చేసినాయి, అవి ఎలాంటి పిల్లలని పట్టించుకోవు. అలాంటి వాటి కోసం కొన్ని రకాలైన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. వాటి కోసం అయితే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద అయితే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.